హలో వియర్స్ ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో జైఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియోను మీరు చివరిదాకా చూసినట్లయితే ఆ విషయం గురించి మీకు వివరంగా తెలియజేస్తాను మొదట రెండు వేల ఇరవై ఒకటి జైఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఒక ముఖ్యమైన మార్పు చేయడం జరిగింది అది ఏమిటంటే ఇంతకుముందు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో పేపర్ పాటన్ తెలుగు మీడియం లేదా హిందీ లేదా గుజరాతీ మీడియంలో ఉండడం జరిగింది అయితే అన్ని రకాల విద్యార్థులకు అర్థమయ్యే భాషలో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఒక ముఖ్యమైన మార్పు చేయడం జరిగింది అది ఏమిటంటే జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఒకటి నుండి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ ప్రాంతీయ భాషలో కూడా రాసే వీలు కల్పించింది దీని ద్వారా ప్రాంతీయ భాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు చాలా మంచి లాభం చేకూరుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగు మీడియం లేక మలయాళం ప్రాంతీయ భాషలో చదివే విద్యార్థులు వారి సొంత భాషలో కాకుండా ఇంగ్లీష్ హిందీ గుజరాతీ భాషలో పేపర్ ఇవ్వడం ద్వారా వారు ప్రశ్నలు సరిగా అర్థం కాక సీట్ కోల్పోయే అవకాశం ఉంది దానితో పాటు మార్కులు తక్కువచ్చే అవకాశం ఉండేది అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రాంతీయ భాషలో చదివే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు దీని ద్వారా వారు ప్రశ్నలను అర్థం చేసుకునే విధానము మరియు వారు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే విధానం కూడా మార్పు చెందుతుంది ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ప్రాంతీయ భాషలో చదివే విద్యార్థులు ఎటువంటి భయానికి లోను కాకుండా జేఈ మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ కాగలరని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో క్వాలిఫై అయి మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఎన్ఐటీస్ ఐటీస్లో మరియు అడ్వాన్స్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు ఐఐటిలో సీటు పొందడం జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క కెరీర్ అనేది మంచి స్థితిలో ఉంటుందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో చూసిన వ్యూయర్స్ ఈ వీడియోను వారికి సంబంధించిన ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి దాని ద్వారా వారికి తెలియని విషయాలు మీరు చెప్పినట్లయితే వారు ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి మీ వంతు సహాయం చేసిన వారు అవుతారు దీనితో పాటు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్స్ను ప్రెస్ చేయండి దీని ద్వారా మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క అవకాశం ఉపయోగపడుతుంది ఓకే Thank you so much for watching this video viewers